హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాంబస్ కాన్సెప్ట్ ను మొదటిసారి ఆవిష్కరించిన టయోటా ఇది ఎలక్ట్రిక్ వాహనం ఇందులో డ్రైవర్ కు ఒకే సీటు ముందు ఉంటుంది మరియు దాని వెనుక రెండు ప్యాసింజర్ సీట్లు ఉంటాయి టయోటా రాంబస్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం టయోటా యొక్క తాజా ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ ఇది షాంఘై ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ లో ఆవిష్కరించబడింది ముఖ్యంగా ఇది చైనీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ అయిన టీఎంఈసి లో కాన్సెప్ట్ కార్ గా రూపొందించబడింది కాన్సెప్ట్ కార్ అనేది కొత్త సాంకేతికత మరియు సౌందర్యాన్ని ప్రదర్శించడానికి రూపొందించబడిన వాహనం వినూత్నమైన మరియు విప్లవాత్మకమైన డిజైన్ కస్టమర్ స్పందనను దృష్టిలో ఉంచుకుని ఈ కార్ ను డిజైన్ చేశారని చెప్పాలి ఈ కాన్సెప్ట్ వాహనాలు ఎప్పుడూ నేరుగా మార్కెట్లోకి ఉత్పత్తి అవ్వవు నేటి ప్రపంచంలో ప్రాక్టికాలిటీ సెక్యూరిటీ రెగ్యులేటరీ అవసరాలు మరియు ఖర్చు ఇలా అన్నిటిని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ వాహనం ట్యాక్సీ క్యాబ్ గా ఉపయోగించడానికి చాలా అనువైనవి వెనుక వైపు మూడు అదనపు సీట్లు ఉన్నాయి ఇవి ప్రయాణికులందరికీ తగినంత లెగ్ రూమ్ ను అందిస్తాయి ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ సమయంలో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఇది రూపొందించబడింది టయోటా రాంబస్ కాన్సెప్ట్ కార్ చూడడానికి పై నుంచి డైమండ్ ప్యాటర్న్ లో అమర్చబడిన సీట్లను చూపుతుంది అందుకే దీనికి రాంబస్ అని పేరు పెట్టారు టయోటా ఫ్యూచరిస్టిక్ ఎక్స్టీరియర్ డిజైన్ యువతను ఎక్కువగా ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తుంది రాంబస్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుందా లేదా అనే అంశంపై ఎలాంటి స్పష్టత లేదు ఇక ఈ కార్ ధర మరియు ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ గురించి కంపెనీ అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడించలేదు ఒకవేళ ఉత్పత్తి చేస్తే ఈ కారును అంతర్జాతీయ మార్కెట్లో మొదట అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ తర్వాతనే వాటి మార్కెట్ను సేల్స్ను సేల్స్ ను బట్టి భారత్ లాంటి అభివృద్ధి చెందే దేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉండొచ్చు అనేది నిపుణుల అంచనా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి